Candidate! హైకోర్టు 2014లో హైకోర్టు ఆర్డర్ ఉంది ఆ పరిస్థితి రివ్యూ చేయాలి ఆర్ఆర్ రివ్యూ చేయాలి ప్లస్ మెరిట్ కమ్ సీనియర్ చేయాలి అని చెప్పి చేసుకుంటేనే మనం ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి డిలీస్ కండక్ట్ చేయాలని చెప్పి మనం ఎవరైనా ఇచ్చాం సార్ చెప్పిన లెవెల్ ఇచ్చినాం డీజల్ లెవెల్ ఇచ్చినాం కంపెనీ లెవెల్ ఇచ్చినాం చూసి ఎంప్లాయీస్ అందరికీ చాలా మందికి అన్యాయం జరుగుతుంది సార్ ఇది దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ ఇప్పుడు ఈ ప్రమోషన్ నుంచి రేపు రివర్సల్ వచ్చిన వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి సార్ చాలా ఎక్కువ ఇవాళ ఆర్ఆర్ లేదు మెరిట్ కమ్ సీనియర్ లిస్ట్ లేదు ఇవాళ ప్రమోషన్ ఇస్తాను ఈ వసి విద్యుత్ ఉద్యోగాలు అందరం లంచ్ అవర్స్ డినామినేషన్కి పెట్టుకున్నాం ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే గతంలో మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది ఎందుకంటే విద్యుత్ ఉద్యోగులమైన మేము బీసీ ఓసీలకు చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుంది ఎందుకు ఈ విషయం ఏంటంటే ఆర్ఓఆర్ ఆర్ఓఆర్లో కరెక్ట్ సీనియర్ కరెక్ట్ ఆర్ఓఆర్ తీసుకోకుండా ప్రమోషన్ ఇచ్చేసారు ఇప్పుడు వాళ్ళకు కొంతమందికి రివర్స్ వస్తుంది హైకోర్టు కూడా ఈ ఆర్ఓఆర్ను మెరిట్ కమ్ సీనియారిటీ లిస్ట్ని చేసుకుంటేనే ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు కూడా ఆర్డర్ వచ్చింది ఇవాళ మేనేజ్మెంట్ ఇవాళ డీబీసీ పెట్టి ఇవాళ ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుంది దీనికోసం మనం మేము అపోజిట్ చేద్దామని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చున్నాం దీని ద్వారా ఏమవుతుందంటే బీసీ ఓసీ ఉద్యోగులందరూ అన్యాయానికి గురవుతున్నారు ఇది ఖచ్చితంగా మాకు ఆరు రివ్యూ చేసుకుంటూ సీనియారిటీ లిస్ట్కి ఇచ్చి మరియు కొత్తగా మన ఏదైతే డైరెక్టర్ రిక్రూట్మెంట్ అయిన వాళ్ళందరికీ మెరిట్ కమ్ సీనియారిటీ లిస్ట్ తయారు చేసిన తర్వాతనే ఈ డీబీసీని కండక్ట్ చేసి ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా మేము గట్టిగా కోరుతున్నాము ఇది లేకపోతే చాలా అన్యాయం జరుగుతుంది మా బీసీ ఓసీలు అందరికీ అన్యాయం జరుగుతుంది గతంలో మెమరాండం ఇచ్చినాం హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చినాం అయినా కానీ మేనేజ్మెంట్ ఇవాళ డీబీసీ పెట్టేసి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది తక్షణమే ఇలాంటి ఆపేయాలని జగిత్యాల సర్కిల్ నుంచి కోరుకుంటున్నాం విద్యుత్ విద్యుత్ బీసీ ఓసీ ఉద్యోగస్తులం అందరం కలిసి అక్రమ ప్రమోషన్లు పెడుతున్నారని నిరసన తెలియజేయడం జరిగింది ఎస్సీ ఆఫీస్ ముందు ఇది ఏంటంటే 2014 ఆర్డర్స్ ప్రకారం మన హైకోర్టు ఆర్డర్ ప్రకారము ఆర్ఓఆర్ సీనియారిటీ మెరిట్ కమ్ సీనియారిటీ రివ్యూ చేస్తూ దాన్ని సీనియారిటీ కింద తీసుకోవాలని ఆ తర్వాతే డీబీసీ పెట్టాలని మనము రిప్రజెంటేషను ఇవ్వడం జరిగింది కానీ కాకపోతే ఇప్పుడు ఇవాళ మేనేజ్మెంటు దానికి వ్యతిరేకంగా డీబీసీ పెట్టడం జరుగుతుంది దీనికి ఈరోజు మేము బీసీ ఓసీ ఉద్యోగుల తరఫున మేము నిరసన తెలియజేస్తున్నాము ఈ అలాగే హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించవద్దని మేము కోరుకుంటున్నాము మనకు హైకోర్టు ఆదేశాలు ఆదేశానుసారంగా డీబీసీ పెడుతూ వాళ్లకు పదోన్నతులు ఇవ్వాలని కోరుచున్నాము అట్లనే ఆర్ఓఆర్ కూడా తొందరగా వీలైన తొందరగా రివ్యూ చేయాలని కోరుచున్నాము జై బీసీ ఉద్యోగుల ఓసీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లా బీసీలను ఓసీలను అనగదప్పుతూ మరి ఎస్సీ ఎస్టీలు ముందుకెళ్తున్నారన్న విషయాన్ని గురించి గతంలో మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది అలాగే ఆ కోర్టు తీర్పు కూడా రావడం జరిగింది దీన్ని రివ్యూ చేయండి వీళ్ళ ప్రమోషన్స్ను రిజర్వేషన్స్ చూడండి వీళ్ళ పర్సంటేజ్లు చూడండి
మన జనాభా లెక్కలు తీయాలని కోర్టు కూడా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఆర్డర్లను ఖాతరు చేయకుండా మేనేజ్మెంట్ ఈరోజు డీపీసీలు కండక్ట్ చేసుకుంటూ పాత పద్ధతిలో ఇచ్చుకోవాలని కండక్ట్ చేస్తున్నారు డీపీసీలు. దానికి వ్యతిరేకంగా మేము అన్ని జిల్లా ఆఫీసుల కార్యాలయాల్లో బీసీ ఓసీ అసోసియేషన్స్ ఊకుమ్మడిగా ఒకటిగా ఏర్పడి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి డీపీసీలు చేయరాదు, కోర్టును దయచేసి ధిక్కరించవద్దు, ఇది పద్ధతి కాదు, అన్ని వర్గాలను సమానంగా చూడండి, వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయాలని కోరుకుంటూ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలోని ప్రధాన కార్యాలయాల్లో ఈ లంచ్ అవర్లో మేము నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. దయచేసి అందరూ మాకు అన్ని వర్గాలు సహకరించాలి, అందరం బాగుండాలి, అందరం బాగుండి సంస్థను ముందుకు తీసుకెళ్ళాలని మనలో మనం ఇలాంటి ఇబ్బందులు పెట్టుకుంటూ మనమే కొట్లాట పెట్టుకొని సంస్థను అపోహలకు గురి చేస్తూ అన్యాయాలకు గురి చేస్తూ సంస్థ నష్టాలలోకి మనమే కారణమవుతున్నామని అన్ని గ్రూపులు కూడా ఆలోచించి దయచేసి కండక్ట్ చేయడానికి సహకరించాలి. ఈ యొక్క బీసీలకు ఓసీలకు జరుగుతున్న అన్యాయానికి దయచేసి మీరు అందరూ సహకరించాలని మీ ముందు మీ ద్వారా తెలుసు కోరుకుంటున్నాను.